అవునన్నా కాదన్నా జెయింట్ కిల్లర్స్ అనేటువంటి పేర్లు, అట్లాగే మహామహులైనా సరే ఓటమి తప్పదన్నటువంటి పేర్లు వినబడుతూ ఉంటుంటాయి. అందులో ఒకనాడు అద్వానీ వాజ్పేయి లాంటి వాళ్ళు ఓటమి పాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మరొకవైపున ఇందిరాగాంధీ లాంటి ఆవిడ కూడా ఓటమి పాలైంది ఉంది. ఎన్టీ రామారావు చిత్రంజన్ దాస్ చేతిలో ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఓటముల గురించి కేసీఆర్ రేవంత్ ఇద్దరూ కూడా వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయినటువంటి సందర్భంలో చరిత్ర చెరిపేసినా కూడా చెరగనటువంటి ఓటముల్లో కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఓటమి, చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ఓటమి, కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ ఇద్దరి ఓటమి, హరికృష్ణ పార్టీ శాంతం తుడిచిపెట్టుకుపోవడం ఆయన గుడివాళ్ళ ఓటమి, వైజాగ్లో విజయమ్మ ఓటమి, 2019లో చుండ్రు సుహాసిని ఓటమి, అలాగే పాలకొల్లులో చిరంజీవి, 2019లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి ఓటమి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఓటర్ అనేటువంటి వాళ్ళు నాయకులనే కాదు, అవసరమైతే తమ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది అన్నటువంటిది నిరూపించారు.